ఈ రోజు మనం ఒక వృత్తం యొక్క వ్యాసార్థం తెలిసినప్పుడు ఆ వృత్తం గీయడం నేర్చుకుంటాం మన చుట్టుపక్కల వృత్తం సర్కిల్ ఆకారంలో ఉండే చాలా వస్తువులని చూస్తాము ఉదాహరణకి గడియారం ఫ్యాన్ చక్రం మొదలైనవి చాలాసార్లు మనకి వీటి ఆకారం కాగితంపై గీయడం అవసరం అవుతుంది ఉదాహరణకి మనం కాగితంతో గడియారం చేయాల్సి వస్తే కాగితంపై వృత్తం గీయడం అవసరం అవుతుంది మామూలుగా అయితే మనం కొన్ని పరికరాలు ఉదాహరణకి గాజుని ఉపయోగించి వృత్తం సులభంగా గీయవచ్చు కానీ దీంతో మనకి కావలసిన వ్యాసార్థం అనగా రేడియస్ గల వృత్తాన్ని గీయలేము మనం జ్యామితి అనగా జ్యామెట్రీ యొక్క పరికరాలని ఉపయోగించి కావలసిన వ్యాసార్థం గల వృత్తాన్ని తప్పకుండా గీయవచ్చు రండి ఈ వీడియోలో వ్యాసార్థం యొక్క పొడవు తెలిసినప్పుడు వృత్తాన్ని ఎలా గీయాలో నేర్చుకుందాం మనం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయాలి అని అనుకుందాం ఇక్కడ వృత్తం యొక్క వ్యాసార్థం మనకి తెలుపుతుంది కేంద్రం అనగా సెంటర్ నుండి వృత్తంపై ఏదైనా బిందువు యొక్క దూరం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లుంటుంది వ్యాసార్థం యొక్క కొలతతో వృత్తం గీయడానికి మనకి ఒక కాగితం రెండు పెన్సిళ్లు ఒక రూలర్ మరియు ఒక వృత్తలేఖిని మొదలైన పరికరాలు అవసరం మొదట మనం వృత్తలేఖినిలో ఒక పదునైన పెన్సిల్ని ఉంచుతాము ఇప్పుడు ఈ కింది పద్ధతిని ఉపయోగించి వృత్తాన్ని గీద్దాం సోపానం ఒకటి మొదట మనం వృత్తలేఖిని యొక్క పదునైన చివరను రూలర్ యొక్క సున్నాపై ఉంచుదాం వృత్తలేఖినీని తెరిచి పెన్సిల్ చివరను రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల గుర్తుపై ఉంచుతాము సోపానం రెండు పదునైన పెన్సిల్ ఉపయోగించి మనం కాగితం మధ్యలో ఒక బిందువును గీస్తాము దీనిని వృత్తం యొక్క కేంద్రం అనుకుని దానికి సి అని పేరుపడదాం సోపానం మూడు ఇప్పుడు మనం వృత్తలేఖిని యొక్క పదునైన చివరను కేంద్రం సి ఉంచుతాము పెన్సిల్ యొక్క కొన కూడా కాగితంపై ఒక బిందువు వద్దకు వచ్చిందని మనకు తెలుస్తుంది వృత్తలేఖినిలో తీసుకున్న దూరం మారకూడదని గుర్తుంచుకోండి లేకపోతే వృత్తం తప్పవుతుంది సోపానం నాలుగు ఇప్పుడు మనం వృత్తలేఖిని యొక్క పదునైన చివరను కేంద్రంపై స్థిరంగా ఉంచి పెన్సిల్ చివరను నెమ్మదిగా గుండ్రంగా ఒక చుట్టూ తిప్పుతాం దీంతో మనకు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తం లభిస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఐదు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తాన్ని గీయాలనుకుంటే మీరు దానిని ఎలా గీస్తారు వీడియోను ఆపి ప్రయత్నించండి మేమి చెప్తాం వ్యాసం అంటే వృత్తం యొక్క కేంద్రం గుండా వెళ్తూ వృత్త పరిధిపై ఉండే ఏవైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండం అని మీకు తెలుసు అనగా దీని పొడవు వ్యాసార్థానికి రెండు రెట్లుంటుంది వ్యాసార్థం పొడవు వ్యాసం పొడవులో సగం ఉంటుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే వృత్తం గీయడానికి వ్యాసార్థం యొక్క కొలత అవసరం ఇందువల్ల మనం వ్యాసాన్ని రెండుతో భాగిస్తే మనకి వ్యాసార్థం యొక్క కొలత ఐదు బై రెండు ఇజీక్వల్ టు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లని లభిస్తుంది ఈ విధంగా వృత్తాలు గీసే ప్రశ్నలుంటే అందులో గమనించండి వ్యాసార్ధం యొక్క కొలత ఇచ్చారా లేదా వ్యాసం యొక్క కొలత ఇచ్చారా అని ఇప్పుడు మీరు వ్యాసార్ధం కనుగొన్న తర్వాత వృత్తం తప్పక గీయవచ్చు ఈరోజు మనం ఒక వృత్తం యొక్క వ్యాసార్థం తెలిసినప్పుడు ఆ వృత్తాన్ని గీయడం నేర్చుకున్నాం తదుపరి వీడియోలోని కొన్ని ఉదాహరణలతో దీన్ని మరింత బాగా తెలుసుకుందా